ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ముప్పైవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం ముప్పైవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పెట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ప్రియ సహోదరి సహోదరులరా ఆరాధనకి సహాయకరంగా మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కీర్తనాకారుడు నమ్ముకున్న విశ్వాసులు ఆదివారమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ప్రభు బిడ్లమైన మనము ప్రభు దినమున ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె దగ్గర ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర దగ్గర మనం సమకూర్చబడి విశ్వాసులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి ఏ విధంగా దేవుణ్ణి స్థుతించాలి ఏ విధంగా ఆయన్ని కొనియాడాలి ఏ విధంగా ఆయన్ని మహిమపరచాలి అనే మాటని ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నారు పదకొండవ చిన్న చూస్తే నా ప్రాణము ఈ ఆరాధనలో చేరు వచ్చిన మనందరం ఎవరైతే యేసు ప్రభు వారి రక్తంలో కడగబడి ఆయన బిడ్లగాయి ఆయనను ఆరాధించడానికి చేరువచ్చిన వాళ్ళందరూ నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు ఆరాధనకి చేరువచ్చిన మన ప్రాణాలు మౌనముగా ఉండకూడదు దేవుని లేఖన భాగముల ప్రకారం ఆయనను కీర్తించాలి నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు ఉదయ కాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన మనము మౌనముగా ఉండకుండా ఆయన్ని కీర్తించాలి చాలా మంది పాటలు పాడేటప్పుడు మౌనముగా ఉంటారు చాలా మంది స్థుతులు చెల్లించేటప్పుడు వాళ్ళ మనసుల్లో ఆ స్థుతులతో ఏకీభవించకుండా ఉంటారు అనేక రీతులుగా మౌనముగా ఉంటారు కొన్నిసార్లు మౌనంగా ఉండటం దేవునికి మహిమకరం కానీ నమ్ముకున్న విశ్వాసి ఆదివారమున ప్రభు దినమున ఆయన మరణ పునరుద్ధాన్ దినమున ఆయన బల్ల దగ్గరికి చేరువచ్చిన మనము మౌనముగా ఉండకుండా ఆయనని కీర్తించాలి అంత మాత్రమే కాదు నా అంగలార్పును ఎందుకు ఆయనను కీర్తించాలి ఎందుకు ఆయనను మహిమపరచాలి ఎందుకు ఆయనను స్థుతించాలి ఎందుకు ఆయన్ని కొనియాడాలి ఎందుకు ఆయనని మన పాటలతోనూ మన స్థుతులతోనూ మన హృదయముతోనూ ఆయన్ని గణపరిచి మహిమపరిచి పూజించాలి అంటే నా అంగలార్పును నా బాధను నా ఆవేదనను నా పాపభరాన్ని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరులారా రక్షింపబడిన విశ్వాసులు మౌనముగా ఉండకుండా ప్రభు దినాన ప్రభువుని కీర్తించి ఆరాధించాలి గణపరచాలి ఆయన మహిమపరచాలి దేనితో ఆయనను కనిపించాలి ఏమి తీసుకొని వచ్చి నేను నీ సన్నిధిన నిన్ను స్థుతించదును అని లేఖన భాగం ఏమి తీసుకొని వచ్చి వేలాది నదులంతా విస్తార తైలమా జ్యేష్ట పుత్రున్నా ఇంకేంటి మనకున్న సమస్తము ధనము లేదంటే ఇతర ఇతర మనకి ఏమి తీసుకొచ్చి ఆయనను మనము కీర్తించగలం దేనితో ఆయనను కీర్తించాలి అంటే మన ప్రాణముతో ఆయనను కీర్తించాలి అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ప్రాణముతో కీర్తించాలి నా ప్రాణము మౌనముగా ఉండకుండా ఆయనను కీర్తించాలి మనము ఆయనని ప్రాణముతో కీర్తించవలసిన వారంగా ఉన్నాం ఎందుకు మనము ఆయన మన ప్రాణముతో ఆయనను కీర్తించాలి అంటే రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఆయన చనిపోయాడు ఎవరి కోసం చనిపోయాడు భక్తిహీనుల కోసం చనిపోయారు ఎవరా భక్తిహీనులు ఒకప్పుడు నువ్వు నేను దేవుణ్ణి ఎరుగక ముందు దేవుణ్ణి తెలుసుకోక ముందు రక్షింపబడక ముందు ప్రభు బిడ్డగా అవ్వక ముందు మనము భక్తిహీనులుగా ఉన్నాము జలహీనులుగా ఉన్నాము కానీ బలహీనుల కోసం భక్తిహీనుల కోసం ఆయన చనిపోయాడు అంటే మనందరి కోసం ఆయన చనిపోయాడు ఆయన దేవాతి దేవుడు ఉన్నతమైన వాడు అత్యున్నతమైన వాడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఏడు దీప స్తంభముల మధ్య సంచరించు వాడు నిత్యము గాన ప్రతిగానములతో కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నవాడు ఆయనని ఎవరు సమీపించలేనంత తేజోమయమైన స్థితిలో ఆయన ఉండినవాడు అలాంటి ఆయన మనందరి కోసం తండ్రితో సమానమని విడిచిపెట్టుకుండా భాగ్యమైన ఎంచుకొనలేకే దాసుని రూపంగా ఒక మానవునిగా ఈ లోకంలో తను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు ఆయన జన్మలో పరిశుద్ధతను చూస్తున్నాం ఆయన జీవితంలో పరిశుద్ధతను చూస్తున్నాం ఆయన మాటల్లో పరిశుద్ధతను చూస్తున్నాం ఆయన క్రియల్లో పరిశుద్ధతను చూస్తున్నాం అందుకే నాలో పాపమున్నదని మీలో ఎవరు నా మీద పాప నేరాపని చేయగలరు అని ప్రపంచానికి సవాలు వీసిన ఆ పరిశుద్ధుడు అందుకే ఆయన గురించి రాయి ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఏ దోషము చేయనివాడు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు కల్మషము లేనివాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేటప్పుడు ఈ భూ ప్రపంచం అంతా పాపమైంటుండగా జన్మత మనందరము పాపంలో వారే నా తల్లి గర్భం అందే నేను పాపములో జన్మించి తినని ఇక్కడే మనము కీర్తనాకారుల్లో మనం చదువుతూ ఉంటాం తల్లి గర్భం అందే మనం పాపములో జన్మించిన వారం పాపములోనే మనము జీవించిన వారం పాపములోనే మనం జన్మించిన వారం పోయి నేను పాపములోనే పుట్టిన వాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించినని యాభై ఒకటో కీర్తనలో మనం చదువుకుంటాం కాబట్టి మనం పాపంలోనే పుట్టిన వారం అపరాధముల్లో పుట్టిన వారం ఎలా అనగా మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉండిన వారం మనం చనిపోయిన వారం భక్తిహీనులం బలహీనులం దేవునికి విరోధులం దేవునికి శత్రువులం దేవునికి అవిదేయులం మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే చచ్చిన స్థితిలో మనం ఉండిన వారం అలాంటి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన చనిపోయిన వాడుగా మనం చూసిన ఎనిమిదో వచ్చినంలో చూస్తే అయితే దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడి పరుచుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మనందరము పాపులమే ఒకప్పుడు ఇప్పుడైతే పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన బల్ల దగ్గరికి వచ్చి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఆ పాత్రలో పాలు పొందే అర్హత ధన్యత ఆ పరిశుద్ధత మనకు దయచేశాడు కానీ ఒకప్పుడు మనందరము పాపులమై ఉన్నాము పదవచనంలో మనం శత్రువులమై ఉన్నాము మనం బలహీనులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు మనం భక్తిహీనులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు మనం పాపులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు మనం శత్రువులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు మరణం మనకు మరణమే ప్రాప్తి అనే సందర్భంలో విముక్తిని కలిగించడానికి ఆయన చనిపోయాడు సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కోసం చనిపోయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎందుకు ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయనను కీర్తించాలి దేనితో ఆయనను కీర్తించాలంటే నా ప్రాణము మౌనముగా ఉండకుండా ఆయనను కీర్తించాలి మౌనముగా ఆరాధనలో ఉండకుండా మన ప్రాణముతో ఆయనను కీర్తించాలి విశ్వాసములో పాపము దేవుని ఎందు శత్రువును దేవునికి సమాజానికి అలాంటి ప్రభువుని బలవంతులు పరిశుద్ధులు మిత్రులుగా చేసుకున్నాడు మనందరికీ ఆయన రక్షణ భాగ్యం దయచేశాడు అయిన మన కోసం ఆయన మిత్రులుగా చేశాడు బలహీనమైన మనల్ని బలవంతులుగా చేశాడు భక్తిహీనమైన మనల్ని భక్తులుగా చేశాడు పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు శత్రువులమైన మనల్ని మిత్రులుగా చేశాడు కాబట్టి ఉదయకాల మందు ఆరాధనకి చేరువచ్చిన మనము ఎందుకు మనము ఆయనని కీర్తించాలి ఎందుకు మనము ఆయనను మహింపరచాలి అంటే ఆయన మన పట్ల చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ విమోచన విడుదలను జ్ఞాపకం చేసుకొని దేవాతి దేవుడు మన పట్ల చూపిన ఆ కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని కలువరి సిలువలో ఆయన నీ కోసం నా కోసం చేసిన వేలాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రేమామయుడు ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగినవాడు అలాంటి ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు సొగసును కోలిపోయాడు దేవాతి దేవుడు ఒకని వేనుకుంటే ఒక దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు కలిగిన వాడు మాటతో సృష్టిని సృష్టించిన వాడు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన చేతుల్లో శక్తి ఉంది ఆయన వేసుకున్న వస్త్రాల్లో శక్తి ఉంది కానీ శక్తి ఈనుడుగా మనందరి కోసం పాపభారాన్ని వేయటానికి మౌనం వహించిన వాడుగా చూస్తున్నాం కలువరి సిలువలో ఆ చేతుల్లో మేకులతో ఆ కాళ్ళల్లో మేకులతో ఆ సిలువుకు బంధించబడ్డాడు ఎండలో మనందరి కోసం వేలాడాడు అప్పటికే కొరడాలతో ఆయన శరీరాన్ని కొట్టినప్పుడు ఆ శరీరము చీల్చబడి రక్తము నీరు కారినట్లుగా చూస్తున్నాం తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు తల నుంచి ఆయన కార్చిన రక్తం ఎంత వేదన శ్రమ ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను అవమానించారు ఏలన చేశారు ఎగతాళి చేశారు వస్త్రహీనులుగా ఆయన్ని సిరువులో మనందరి కోసం వేలాడారు ఆయన శక్తి లేని వాడు కాదు ప్రియులరా కేవలం మనం భక్తిహీనులమై ఉంటుండగా మనం బలహీనలమై ఉంటుండగా తిరిగి ఆయన పునరుద్ధాన బలాన్ని ఇవ్వటానికి ఆయన బలాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి సెలువులో మన కోసం ఆయన వేలాడాడు తన చివరి బొట్టు వరకు మన కోసం కాచాడు ఆయన్ని హింసించిన వారిని ఆయన క్షమించిన గొప్ప ప్రేమామయుడు మనందరి కోసం ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు కానీ ఆయన కలువరి సెలువులో తన ప్రాణాన్ని అర్పించి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు అందుకే ఈ ఉదయ కాలం ఆ మృత్యుంజయుడై తిరిగి లేచిన ఆదివారమున మరణ పునరుద్ధాన దినమున ప్రభు దినమున ప్రభు బిడ్డలమైన మనం మౌనముగా ఉండకుండా ఆయనను ఆరాధించాలటానికి ఉదయకాల మందు చేరువచ్చాము అందుకే మనం చదువుకున్న కీర్తన ప్రకారం నా ప్రాణము మౌనముగా ఉండకుండా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు మలాకీ గ్రంథం మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమాని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడా కాబట్టి ప్రభువుని మనం గనపరచాలి ఏ విధంగా గనపరచాలి మన ప్రాణముతో ఆయనని గనపరచాలి మన ప్రాణముతో ఆయనని కీర్తించాలి దేవుని సన్నిధిలో భయభక్తులతో భయము భయపడువాడే దేవుని సన్నిధిలో భయపడుతూ ఆయనని మనం గణపరచిన వారిసిన వారంగా ఉన్నాం నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు అంగలార్పు దుఃఖములో ఉన్నప్పుడు సాదృశ్యంగా ఉంది అంగలార్పు అవిశ్వాసిగా ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడైతే మనం విశ్వాసులుగా ఆయన బల్ల దగ్గర ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడానికి చేరువచ్చాం కానీ ఒకప్పుడు మన పాత స్థితి రక్షణ పొందకముందు పాప పాపక్షమాపణ పొందక ముందు బాప్ తీసుకోక ముందు సంఘంలో చేర్చబడక ముందు మనందరం అవిశ్వాసం అవిశ్వాస జీవితం అంగలార్పుకు సాదృశ్యంగా ఉంది దుఃఖానికి సాదృశ్యంగా ఉంది అలాంటి దుఃఖానికి సాదృశ్యంగా ఉన్న మన జీవితాన్ని అంగలార్పుకు సాదృశ్యంగా ఉన్న మన జీవితాన్ని ఆయన నాట్యముగా మార్చాడు నాట్యము సంతోషానికి సాదృశ్యంగా ఉంటే ఈ నాట్యము విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది మన కోసం ఇలా మనం చదువుకుందాం నా అవిశ్వాస జీవితాన్ని నువ్వు విశ్వాసగా మార్చి ఉన్నావు అందుకే నా ప్రాణం మౌనముగా ఉండకుండా నిన్ను కీర్తించినట్లు నీవు నా గోనె పట్టను విడిపించావు అని ఇక్కడ కీర్తన కాడు చెబుతున్నాడు కాబట్టి అంగలార్పు దుఃఖానికి సాదృశ్యంగా ఉంది అంగలార్పు అవిశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది నాట్యము సంతోషానికి సాదృశ్యంగా ఉంది విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి నా అంగలను మనందరి అంగలార్పును నాట్యముగా మార్చినందుకు మన ప్రాణము దేవుని సన్నిధిలో ఆరాధనలో మౌనముగా ఉండకుండా ఆయనని కీర్తించాలని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వచనంలో చూసినట్లయితే గోనె పట్టను విడిపించి గోనె పట్టను విడిపించి గోనె పట్ట జీవితం దుఃఖానికి సాదృశ్యంగా ఉంది పాపానికి సాదృశ్యంగా ఉంది పాత నిబంధనలో ఎంతో మంది భక్తులు గోనె పట్ట ఏ సందర్భంలో వాళ్ళు కట్టుకున్నారు దుఃఖములో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు మనం కూడా ఒకప్పుడు నమ్ముకోకముందు దుఃఖములో ఉండిన వారం శ్రమంలో ఉండిన వారం కష్టములో ఉండిన వారం నరకానికి పాత్రలుగా ఉండిన వాళ్ళం చనిపోతే ఆ యుగ యుగాలు కాలే నరకములు మనం ఏడ్చుతూ పళ్ళు కొరుకుతూ ఉండే ఇది గోనె పట్ట జీవితానికి భక్తులు గోనె పట్ట కట్టుకున్నప్పుడు ఎంతో శ్రమలో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకున్నారు మనం కూడా నరకానికి పాత్రలమై శ్రమను అనుభవించాల్సిన మనల్ని మన గోని పట్టెను విడిపించాడు సంతోష వస్త్రం అనగా రక్షణ వస్త్రాన్ని మనకు దయచేశాడు ప్రియ సహోదరి సహోదరులారు కాబట్టి నీవు నా గోని పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు అంటే నా పాప స్థితిని నా దుఃఖ స్థితిని నా అవితేత స్థితిని విడిపించి విమోచించి రక్షించి కాపాడి సంతోష వస్త్రము అనగా మనం వేసుకున్న వస్త్రాలు కాదు కానీ ఆ సంతోష వస్త్రం అనగా రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు చేసి ఉన్నాడు యహోవానే దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదని ఎంతకాలం ఎంతకాలం స్థుతించాలండి నా ప్రాణం ఎంతకాలం దేవుని కీర్తించాలి నా ప్రాణం ఎంతకాలం దేవుణ్ణి మహింపరచాలి నా ప్రాణం ఎంతకాలం దేవుణ్ణి ఆరాధించాలి అంటే యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదను ఎందుకు స్థుతించాలి నా అంగళార్పును నా అవిశ్వాస జీవితాన్ని నా పాప జీవితాన్ని విశ్వాస జీవితముగా నాట్యముగా సంతోషంగా మార్చావు నా గోని పట్ట నా కష్టము నా దుఃఖము నా శ్రమల్ని విడిపించి రక్షించి విమోచించి సంతోష వస్త్రము అనగా రక్షణ వస్త్రాన్ని ధరింప చేశావు కాబట్టి నా దేవ నేను నిన్ను స్థుతించేదెను అని మనం ఈ లేఖన భాగం ద్వారా మనం చదువుకుంటూ ఉన్నాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘములో నమ్ముకున్న విశ్వాసమైన మనము మన అంగలార్పును నాట్యంగా మార్చిన దేవునికి మన గోని విడిపించి సంతోష వస్త్రం చేసిన దేవునికి మన ప్రాణముతో ఆయనను కీర్తించి మహిమపరిచి ఘనపరిచి ఆయన్ని ఆరాధించాలని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం చివరిగా కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి కొన్ని వచనాలు చదువుకొని మనం ముందుకు సాగి వెళ్దాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని ప్రభు అయిన ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం అని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకాయ దీన్ని చేయడం చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకుని నీళ్ళ తీర్పు పొందక పోదుము ప్రి సహోదరి సహోదరులారా మనం ప్రాణం మౌనముగా ఉండకుండా మన అంగళార్పును నాట్యంగా మార్చిన దేవుణ్ణి మన గోని పట్టను సంతోష వస్త్రంగా రక్షణ వస్త్రంగా చేసిన దేవుణ్ణి మన ప్రాణం మౌనం కాకుండా ఆయన స్తించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో పాలు పొంది ముందుకు వెళ్ళాలని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం